అందరికీ నమస్కారం కుంభరాశివారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోను మాత్రం మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు సంబంధించినటువంటి ఎన్నో కీలక పరిణామాలు కీలక అంశాలు తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి అంతేకాకుండా వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియోని మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనల్ని మాత్రం ఎవరికీ కూడా తెలియనివ్వరు ముఖ్యంగా వీళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయనే విషయాన్ని ఎవరికి చెప్పరు ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గుంబనంగా ఉంటారు అయితే వీరు పూర్తిగా సున్నిత స్వభావులు కనుక ఏ చిన్న అన్నా వెంటనే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వ నిర్ణయం తీసుకోలేరు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారిలో కొంతమంది సన్నగా ఉన్నా కూడా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు ముఖ్యంగా వీరు అందరికీ సాయం చేయాలి అనే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం అనేది నచ్చదు ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడడానికి ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వారు ఇంటి భోజనం అంటేనే ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు అయితే కొన్నిసార్లు వీళ్లు చేసేటటువంటి ప్రయత్నాలు అస్సలు ఫలించువో వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది ఈ రాశి వారికి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు ఇంకా వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా వెంటనే సర్దుకుంటాయి అవసరమైన సమయాల్లో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు వీళ్లకి ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్దికి నష్టపోతారు ఆకస్మాత్తుగా రాజకీయాధికారం చేకూరుతుంది ఈ రాశి వారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తమ సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు అస్సలు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులుగా మారుతారు వ్యాపార కూడలిని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారు అనేది జరుగుతుంది అయితే కుంభరాశి వారు అదృష్టం వల్లే మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి అయితే మీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారుతారు పోటీ లేని చోట్లు కూడా వీరు మంచితనం వల్ల పోటీదారుల్ని కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేస్తారు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందాలనే పేరొస్తుంది ఇక భాగస్వామ్యం కూడా కొంతకాలమే లాభిస్తుంది కానీ వీరి హస్తవాసి మంచిదని పేరుస్తుంది సోదర సోదరి వర్గానికి సాయం చేయడం వల్ల మరో వర్గానికి దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఇక రుణాల విషయంలో కుంభరాశి వారు అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలోనూ వీళ్లకి లోటుండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిపోయినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కువ అవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనల్ని మాత్రం ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచూ చిక్కుకుంటారు ఇక ఈ రాశి వారిది వాయుతత్వపు రాశి అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తుంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం ఎంతో మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక ఈ రాశి వారిది తత్వపు రాశి ప్రేమను వ్యక్తీకరణ మాత్రం చేయలేరు వీరు ప్రేమను ఎదుటి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు ఈ సన్నిహితులు మాత్రం అసలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కేవలం కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవించటం జరుగుతుంది తమ వల్ల ఇతరులకు కష్టం కలిగితే మాత్రం చాలా బాధపడిపోతారు జీవితంలో తాము చెప్పిందే వేదమని భావిస్తూ ఉంటారు తమ జీవన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లు అనే విధంగా ఉంటారు అయితే ఇదే వీరి బలహీనత ఈ గుణం వల్ల ఎదుటివాళ్ళు చెప్పే నిజాన్ని కూడా గుర్తించలేరు ఎక్కడికి వెళ్లినా తమ పందాను మార్చుకోరు వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశం చేసుకుంటారు ఇక కుంభరాశి వారికి శుక్ర శని బుధ దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి నిజానికి ఏదిక్కు దోషం కాదు కుబేర కంకణం ఇంకా కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూజతో మూలు చే పూజ చేస్తే గనక వీరి జీవితంలో మేలు జరుగుతుంది ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు ఏంటంటే కుంభరాశి వారికి నీలం నలుపు లేత రంగులు అదృష్ట రంగులు ఇక శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది ఈ రాశికి చెందిన వారి జాతకం మీద శనిగ్రహం ప్రభావం ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శనివారం ఇంకా వీరికి గురువారం శుక్రవారం కూడా బానే ఉంటుంది నిత్యం శనిదేవుణ్ణి ఆరాధిస్తే గనక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం అదేవిధంగా ప్రతి సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి అయితే అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు ఇంకా స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్దలతో ఆరాధించడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు కుంకుమ పువ్వు తెచ్చే అదృష్టం కూడా మరొక అంశంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుంకుమ తిలకాన్ని ధరించడం ఇంకా అదృష్టం అనుకూలతను మీ వైపుకు ఆకర్షించేలా చేస్తుంది ఇక దీనివల్ల మీరు జీవితంలో సకల శుభాలు ఇంకా అష్టైశ్వర్యాలను పొందుకోబోతున్నారు ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు